నీ స్తోత్రం హల్లెలూయ దేవ నామానికి మహిమ కలుగుగాక. ఈ ఎందున జీవాహారం యూట్యూబ్ పరిచయం మీకు చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు అలాగే ప్రతి కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ వందనాలండి. అలాగే మా పరిచయను ఆదరిస్తూ మా పరిచయ కోసం మా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ సమయంలో చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. స్తుతి 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 స్తోత్రం 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 మహోన్నత మహాగణ పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ఏసయ్యా. గడిచిన దినం నుంచి దేవా ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నా దేవా ఇదిగోనన్న తండ్రి, ఈ సమయంలో దేవా మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవా నీకే వందనాలయ్యా. ఏసయ్య ఇదిగోనన్న తండ్రి, ఎనిమిది జీవాహారం యూట్యూబ్ పరిచయం వీక్షిస్తూ దేవా అనేక మందిని తండ్రి ఏసయ్య ఇందులోకి జాయిన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క సహోదరి సహోదరుని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అదేవిధంగా తండ్రి పాటలు పాడుచుండగా మంచి స్వరాలు మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. అదేవిధంగా తండ్రి వాక్యాన్ని చెప్పుకోచుండగా అయ్యగారిని దేవా నీ సిల్లు చాటును మరుగుపరచుకోమని ఏసయ్యా. బిడ్డను తండ్రి నోటికి బూరగా మాత్రం వాడుకోమని దేవా. అదేవిధంగా తండ్రి అనేకమైన ఆత్మలు తండ్రి ఏసయ్య దారులు తరిగిపోయి నడుస్తున్నటువంటి ఆత్మలు దేవా నీ సన్నిధిలోకి నడిపించడానికి నీ సహాయం సహకారం దయచేస్తారని నిడంతల ఆత్మతో నింపుకోమని దేవా. నీ ఆత్మాభిషేకాన్ని బిడ్డ మీద కుమ్మరించి దేవా లోతైన అనుభవాలు మాకు తెలియజేయడం నీ సహాయం దయచేయమని దేవా. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని తండ్రి ఇదిగోనని తండ్రి నలుగురికి చెప్పడం నీ సహాయం సహకారం అందించమని దేవ దీనరాలను అనుకురన్నా ఎదురన్నాయా. ఈ సమయంలో తండ్రి సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థించడానికి ఏసయ్య నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేడని ఏసయ్య నామములు అడిగి పెడుతున్నాం తండ్రి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేగా, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవుని స్తోత్రం హల్లెలూయా. మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ప్రియమైన వల్లరా, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా రక్షకుడు కారణభూతుడు,
కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నా రక్షణాధారమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించి అలాగనే వాక్యముని ఆహారాన్ని ప్రభు విరిచి వడ్డించునుగాక. ఆమెన్. ప్రభువును ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామములు ఆయన క్రీస్తునామములు ఈరోజు యెహోవా శుభదినములో అనుదినము జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు, మా సంఘ బిడ్డలకు, అలాగే మా యొక్క పరిచయల కొరకు ప్రార్థిస్తున్న ప్రియబిడ్డలకు, క్రైస్తవ జనాంగానికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభభవందనాలు మీ అందరికీ హృదయ కొడుకు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ బాగున్నారు. దేవుని మహాకృపను బట్టి మరి నేడు దినాన్న మరి ఏమి మధ్యలోకి రాలేకపోయాను కొన్ని కారణాలను బట్టి. ఏదేమైనా మరి ప్రభు కృపను బట్టి ముందుకు నడిపిస్తున్నారు. మరి మీరందరూ కూడా ఈ పరిచర్య కొరకు, ఈ యూట్యూబ్ పరిచర్య కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే అనుదిన జీవాహారం అనేక కార్యక్రమం మరి ఆకుండా ఉండాలని తపన పడుతున్నాం. అయినప్పటికీ కొద్ది కొద్ది శ్రమలను బట్టి, కొన్ని అనివార్య కారణాలను బట్టి ఒకరోజు మరి మీ మధ్యకు రాలేకపోతున్నాను. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మరి దేవుని వాక్కు వినడానికి ప్రభు ఈ రీతి మన కృప చూపించారు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియబిడ్డలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈ పెళ్లి రోజులు లేక పుట్టినరోజు జరుపుకున్న ప్రియబిడ్డలకు సంవత్సరం మన దయా కిరీటాలు ప్రభు మీ మీద మెండుగా ధరింపు చేయునుగాక. ఆమేన్. అలాగనే నాకంటే ముందుగా కార్యక్రమము మరి ప్రారంభించిన మా ప్రియ సహోదరి చిన్నారి గారికి, కన్నారి గారు, చిన్నారి గారికి మరి చక్కగా ప్రారంభ ప్రార్థన చేసి మంచి గీతాన్ని ఆలపించి ప్రభు నామాన్ని కీర్తించారు. మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా యొక్క సంఘంలో నుంచి ప్రయాణాలు చేస్తున్న విదే స్వదేశాలకు మరి ప్రయాణాలు చేస్తున్న ప్రియబిడ్డలకు శుభం కలుగును గాక. ప్రభు ప్రయాణమంతట్లో తోడై ఉండి ముందుకు నడిపించును గాక. దేవుని స్తోత్రం. మంచిది ప్రియమైన వాళ్ళరా, చదవబడ్డ వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. నేడు దినాన ప్రభ తప్పిపోయాను. ఇదిగో ప్రభ మరి నాకు కొన్ని సమీక్షను బట్టి నాయన మరి మీ సన్నిధిలోకి రాలేకపోయాను. అయినప్పటికీ మరి యొక్క రోజు నీ సన్నిధానంలో నీ వాక్కును వినడానికి ఇంతగా కృప చూపించి బలపరిచిన గొప్ప దేవుడు నీ పొందనాలను బలపరిచి నడిపించండి. మీ ఆదరణ మా పేరు నేను గురించి నడవచ్చున్నాను. దేవిదిగో ప్రభ కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని యెషయా గ్రంథం 12:2 నుంచి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. నీవి మాతో మాట్లాడండి ప్రభ. మరి నేను మాట్లాడితే ప్రయోజనం కాదు, నా మాటలు ఒట్టి మాటలు, నా జ్ఞానాన్ని, నా శక్తిని, నా మాటలను పక్కకు పెట్టి నీవే నీ ఆత్మాభిషేకం దయచేసి నీ ఆత్మాభిషేకం నాపైనను, అలాగే ఇప్పుడు వించున్న మీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రిబిడ్ల పేరును మెండుగా దయచేసి కార్యక్రమం అంతట్లో నీవే ఉండి క్రమముగాను మర్యాదగాను మహిమకరము జరిగించమని యేసునామమని అడిగి పెడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారు, మీ అందరికీ మరొక మారు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరానికి ఆఖరి నెల, అంటే ఆఖరి 2 నెలలు, ఇంకొక నెల ఉంది మనకి ఆ ప్రియమైన వాళ్ళారా. అలాగే ఈ డిసెంబర్కి మరి ఒక రోజు మాత్రం ఇక్కడ ఉంది, రేపటి దినాన్న. మరి డిసెంబర్ 1 నుంచి చాలా హడావిడిగా సంతోషంగా మరి ఇండియా దేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా 80 కంట్రీల్లో కూడా మరి దేవుని నామాన్ని స్తుతించడానికి ఈ పండుగల నిమిత్తము చాలా సంతోషంగా మరి ముందు కొనసాగుతున్న రోజులు మన ముందు ఒక రోజు మాత్రమే ఉంది. ఏదేమైనప్పటికీ రక్షకుడు ఉదయించున్నాడట అనేక చక్కని పాటల ద్వారా, మరి మంచి గీతాల ద్వారా, మరి యూట్యూబ్లో కూడా చాలా హడావిడిగా మరి కోలాహలముగా మరి క్రీస్తు పండుగ ఈ పుట్టినరోజు పండుగ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి ఎంతో అదృష్టవంతులం 2021 కూడా ప్రభు మాని తీరితిగా మరి డిసెంబర్ నెలలో ఇంకొక రోజుల్లో మరి ప్రవేశపెడుతున్న ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ముందుగా మరి ఈరోజు కూడా ప్రభు నామములు గడపడానికి ప్రభుత్వం కృప చూపించారు. మరి దేవుని చిత్తమైతే క్రిస్మస్ నెల అంతా కూడా క్రీస్తు యొక్క సందేశాలు, ఆయన పుట్టిన పుట్టిన వేడుక గురించి సందేశాలు కూడా మీకు అందించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆశిస్తున్నాను. మరి ఆ రీతిగా ప్రార్థన చేయండి. చదువుబడ్డ భాగంలో నుంచి కొద్ది నిమిషాలు ధ్యానించేద్దాం. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, రక్షణకు ఒక కారణభూతుడగు వాడు ఆయన దేవుడు. ఆయనే ఈరోజు కీర్తనాస్పదుడు. మరి కీర్తనకు ప్రియమైన వాళ్ళారా, మనం చెల్లించే స్తుతులు ఆయనే కారణభూతుడు. మరి ఈ వచనమంతా చదివినప్పుడు చివరిన ఒక మాట, భక్తుడు
మరి యెహోవా దేవుని ద్వారా పలుకుతూ మరి సర్వ మానవాళికి ఇశ్రాయేలు ప్రజలకే కాదు గాని ఆనాడు ప్రియ దేవుని బిడ్డలకు నేటి మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మారని ఇస్తున్న గొప్ప సందేశము ప్రిమెన్ వల్లర ఆయన మనతో మాట్లాడుతున్న ఈ గొప్ప మాట ఏంటని ఆలోచన చేస్తే ఇదిగో నాకు రక్షణ కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను ఆయనను నమ్ముకునుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలం ఆయనే నా కీర్తనాస్పదం ఆఖరి మాట చూడండి ఆయనే నాకు రక్షణాధారమాయను ప్రిమెన్ వల్లర ఈ సమయంలో ప్రభు మనకి రక్షణాధారం ఆయన మనకు ఆధారం ఎవరే అంటే ప్రభు అనే సూచిస్తే ప్రిమెన్ వల్లర ఎందుకు ఈ వాక్కును మీకు తెలియజేస్తున్నానంటే రేపటి నుంచి రక్షకుడు ఉదయించినాడట మన కొరకు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అని చక్కగా మనం ధ్యానం చేస్తుంటాం అయితే ఈ రక్షకుడు ఎవరికి ఆధారమయ్యారే అంటే మనకు మరి ప్రభు రక్షణ కలిగి ఉన్న మనందరం కూడా ప్రభువులో బాప్తిని పొందుతున్నాం దేవుని కృపను బట్టి చక్కగా కొనసాగించబడుతున్నాం అయితే ఇంకను రక్షణలో ఉన్నప్పటికీ ప్రభువుని కలిగి ఉన్నప్పటికీ అన్య జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ బిడ్డలు లేకపోలేదు ఎందుకంటే ప్రభువు నామాన్ని నామకార్థ క్రైస్తవులుగా నామకార్థ భక్తి చేసేవారు అనేక మంది చాలామంది క్రైస్తవులని ఉంటూ ఉంటారు అంటే నిజమైన భక్తి కాదు అది ప్రభువే ఒప్పుకుంటుంటారు వారు పెద్దల ద్వారా నన్ను గణపడుతున్నారు వారి యొక్క అస్తకృత్యాల ద్వారా నన్ను గణపడుతున్నారు కానీ అయితే నాకు కావలసిన హృదయము నాకు ఇవ్వవలసిన హృదయం మాత్రం చాలా దూరముగా ఎడమగా ఉంది అంటే వారు భక్తు చేస్తున్నారు కానీ ఇది నటన అని అంటుంటాడు ఈరోజు రక్షణకు రక్షించడానికి ఏదో ఈ లోకంలో నుంచో లేక చిన్న శ్రమలో నుంచో బాధలో నుంచో కాదు కానీ మనం ఎత్తబడ్డ తర్వాత నరకాగ్ని నుంచి లేక బడబాగ్ని నుంచి లేక నరకము అని ఒక మాట నుంచి ఒక వ్యవస్థ నుంచి లేక ప్రిమైన వాళ్ళరా ఆ యొక్క ఉగ్రత నుంచి కాపాడేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు అందుకనే అంటాడు భక్తుడు ఆయనే నాకు రక్షణాధారము ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం నీవేనయ్యా అని పాడుతుంటాడు మనకి ఆధారం ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అనేస్తున్నాం అది ఏ ఆధారం అంటే రక్షణకు ఆధారం అందుకనే మరి ముందుగా తెలియజేశాడు మీకు రక్షకుడు పుడుతున్నాడని నిజం ప్రిమియం వల్ల డిసెంబర్కి ముందుగా ఒక రోజు ముందుగా ఈ నవంబర్ 30వ తారీఖు మన నుంచి ఈ నవంబర్ 30వ తారీఖు రక్షకుడికి మనం ముందుగా రక్షణకు ఆధారము చేసుకుని ఆయనపై నానుకుని నడుస్తున్న మనము మరొక మరి గమనించవలసిన స్థితి మరొక మరి గమనించవలసిన పరిస్థితి ఏంటంటే ఆలోచన ఏంటంటే మనకు ఆధారమగు కారణభూతుడగు యెహోవాను సేవించేవారు ఉండాలి ఆయనే మనకు కీర్తనాస్పదము మనం కీర్తించేవాడు ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే నీకు నాకు దిక్కు ఆయనే గనుక నీకు నాకు ఆధారం ఆయనే గనుక ప్రియమైన వాళ్ళారా మనం ప్రభు నామాన్ని కీర్తించి గణపరిచేవారని సత్యాన్ని ప్రభు వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రభు మనకి నేటి కాలంలో ఇప్పుడు తెలియజేస్తున్నారు ప్రియమైన వాళ్ళారా మరి తానే ఒక చూచుని ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు ఇదిగో మీకు రక్షకుడు పుట్టబోచున్నాడు అదే యెషయా గ్రంథం 7:14 చదివితే ఒక మాట చదవగలుగుతుంటాం కాబట్టి ప్రభు తానే యొక్క చూచిన మీకు చూపును ఆలకించుడు కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడు ఇమ్మానుయేల్ అనే కింద దేవుడు మనకు తోడై ఉన్నాడు వాక్యమును తెలియజేస్తుంది దేవుడు మనకు తోడై ఉన్నాడు అని సత్యం ఈరోజు ఎవరు మనకి రేపటి నుంచి ఎవరు అంటే మనకు తోడుగా ఉండేవాడు మన రక్షణకు ఆధారణ భూతుడు రక్షణకు కారణభూతుడు యెహోవాను సేవించడానికి మరి జీవితంలో సంవత్సరంలో ఈ 11 నెలల్లో ఒక ఎత్తు ప్రార్థన ఒక ఎత్తు ఆరాధన అయితే ఈ నెల రోజులు కూడా మరింత ఎక్కువగా ఆయన అందు సంతోషిస్తూ మరి ఆయన సంతోషకరమైన కారణ సంతోషానికి కారణభూతుడు ప్రభువుని మరింత ఎక్కువగా పూజించి ఈ గొప్ప దినాలు ప్రభు మనకి ఇస్తున్నాడు ప్రేమ ఇది ప్రభు మనకి ఇచ్చి మన జీవితంలో ప్రభు మనకి చేసే గొప్ప కార్యం అని మనం తలంచాలి
ప్రియమైన వారలారా, ఎందుకంటే ఆయన ఒక సూచన నాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఆయనే ఇది ఒక సూచన, ఎవరైనా కన్య గర్భవతి కుమారునిగా ఉంటుంది, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెడుతుంటారు. ఈరోజు ప్రభు కూడా మనకు సూచనిస్తున్నాడు. ఈరోజు చాలా విపత్తులు జరిగినప్పటికీ, చాలా ఆ వడదుడు ఎదురయ్యేటప్పటికీ, ప్రియమైన వాళ్ళారా, అనేకమైన భారభరితమైన శోధనలు భరించలేనంత ఆ ప్రియమైన వాళ్ళ బాధలు వచ్చి పడినను మరి ప్రభు యేసు క్రీస్తు వాటన్నిటి నుంచి కూడా మరి లేవనెత్తి వాటన్నిటిని మన జీవితంలో పారదోలి ప్రభు మరలా తిరిగి మనకు రక్షణకు కారకుడైన యేసు క్రీస్తు మరలా తిరిగి మా రక్షణ పోకుండా, అభిషేకం పోకుండా, ప్రార్థనలోంచి దిగజారిపోకుండా మరలా ఈరోజు తిరిగి నిలబెట్టాడు అంటే ఇది ప్రభు కృపయే, ప్రభు యొక్క ధ్యానమే. నీ కొరకు నా కొరకు 2500 సంవత్సరాల క్రితం ప్రభు పుట్టాడు, నిన్ను కార్యం చేశాడు. ప్రతి సంవత్సరం అనేకమైన పండుగలు మన మించి వెళ్తున్నాయి, కానీ మార్పు లేని జీవితము, మార్పు లేని మానవుడిగా మిగిలిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటూ ఉంటాము మన రక్షణ కారణభూతులకు, రక్షణకు ఆధారమైన యేసుని సేవించగలుగుతున్నామా, యేసుని యేసుతో ఉండగలుగుతున్నామా? ప్రియమైన వాళ్ళరా, ఆ యేసుతో ఎంతసేపు గడపగలుగుతున్నాము? మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాలి. ఎందుకంటే మనకు మన జీవితంలో ఎవరైనా ఈయన ఎదగటానికి కారణం, నేను జాబ్ చేయడానికి ప్రాణాతను కారణం, అది ఈ రోజు నీ పొజిషన్లో ఉంటానికి ప్రాణాతను కారణం అని మనకు అనుకున్నప్పుడు ఎంత వందనంగా చూస్తుంటాము, ఎంత మర్యాద చేస్తుంటాము. ఆయన కాలు లేకపోయిన బ్రతిమలు మరి ఒక పూట రెండింటికి భోంచేసేయాలని సార్, ఎందుకంటే ఈరోజు నీ స్థితిలో ఉన్నామంటే అది మీరు పెట్టిన విషయానండి, మీరు చూపించకపోతే మేమేమైపోతామని చెప్పేసి చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ మంచిదే, ఒకరినొకరు సహాయం చేసుకోవటం, ఒకరు మనకి హెల్ప్ చేయడం, ఇవన్నీ మంచిది. కానీ మరి సర్వమానవాళికి ప్రత్యేకించి నేడు ఇప్పుడు నీకు రక్షణకు కారణభూతుడగు యెహోవా నీతో మరి మాట్లాడుతున్న సత్యము, మరి రక్షణకు ఆధారమైన ప్రభుని సూచిస్తూ నువ్వేం అర్పించగలుగుతున్నావు, ఏమి ఇవ్వగలుగుతున్నావు, ఏమి సమర్పించగలుగుతున్నావు, వైకి మన తెలియజేస్తుంది. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఇంకొక మాట చూడండి. యెషయా అందరికి తెలిసిన సుపరిచితమైన వాక్యము ఒకటి మనం చదువుకుందాం. 45:17 యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 45:17 చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆలకించాలని మనం చేస్తున్నాను. 45:17 చక్కని మాట, యెహోవా ఇశ్రాయేలు నిత్యమ రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయం అందకయు ఇందురు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు రక్షణ అంటే మనం సిగ్గుపడకుండా విస్మయం నమ్ముకుండా భయపడకుండానికి ప్రభువే తాను రక్షణ మనకు దయచేస్తున్నాడు. రక్షణ కారణభూతైన యెహోవా 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో, 2021 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించాడు అనే సత్యాన్ని మరి ప్రపంచ యావత్తు, బైబిలే కాదు కానీ ప్రపంచ యావత్తునుగా మరి సర్వ మానవాళి నమ్ముతున్న సత్యం అది. ప్రియమైన ప్రభు క్రీస్తును పుట్టుక దినాన్ని పురస్కరించుకొని ప్రవేశించిపోతున్న మనము ప్రియమైన వాళ్ళగా, ఆయన పుట్టుకుని కాదు కానీ ఈయన మనకు రక్షణకు ఆధారమైన వాడు, మన రక్షణకు కారణభూతుడు, మన ఈయన ద్వారానే మనం రక్షణ పొందుకున్నాము అనే సత్యాన్ని మాత్రమే అన్నిటికీ మర్చిపోకుండా రక్షణకు ఆధారమైన వాడిని స్తుతించి కీర్తించి గణపరిచే వారిని ఉందాం. వాక్యం సత్య తెలియజేసిన సత్యము కొద్ది మాటలు దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, అదే అధ్యాయం 45:22 చదువుకున్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు అక్కడ భక్తుడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందను, దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందను. వాక్యం మనకు తెలియజేస్తాం సత్యం, ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యం. ఈరోజు యేసు వైపు చూసే వారిని ఉండాలి, యేసు వైపు నడిచే వారిని ఉండాలి, యేసుతో ఉండేవారిని ఉండాలి, యేసుతో సాగిపోయే వారిని ఉండాలి. ఎందుకంటే మనం రక్షించేవాడు ఈరోజు రక్షణ ఏనాడు పొందాం రక్షణ, కానీ ప్రతిరోజు రక్షింపబడతాం. ఈరోజు నువ్వు లేచి వాక్యాన్ని వీక్షిస్తున్నావు, లేక నీ పనులు చేసుకోగలుగుతున్నావు, నువ్వు ఉద్యోగం చేయగలుగుతున్నావు, లేకపోతే నీ పనిలో నీ ప్రయాణంలో నిమగ్నమై ఉన్నావు అంటే ఇది ప్రభు ఇచ్చిన రక్షణ. పడకను మించి నేను లేవనెత్తకపోతే, నువ్వు వెళ్ళిన స్థలం నుంచి మరల గడియలు రాకపోయినట్లయితే, నువ్వు ఎక్కడికైతే ప్రయాణం చేస్తావో ఆ ప్రయాణం నుంచి మరల తిరిగి రాకపోయినట్లయితే, ఈ రోజుల్లో ప్రీమియం వాళ్ళ బయటకు వెళ్ళిన వ్యక్తి ఆడైనా మగవారైనా స్త్రీలైనా మరలా ఇంటికి వచ్చి కుటుంబంతో కలిసేదాకా కూడా నమ్మకం ఉండలేవు. ఏమవుతున్నారో, ఏమైందో, ఎక్కడేమవుతుందో, ఈరోజు ఎలాగుంటుందో,
మరీ లోకల పరిస్థితి ఎవరికి తెలియకుండా ఉంది. అందుకని వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే వరకు కూడా మరి రోజు నమ్మకం లేదు. అట్లాంటి దుర్దినాలలో ఉన్నామని మరి ప్రభు మనం ఏ రీతిగా అంతగానో కాపాడి భద్రపరిచి మనం బలపరుస్తున్నాడంటే మరి ప్రభు యేసుక్రీస్తు నామమున ఎంతగా మనం కనపరిచి ప్రభు నామం ఇచ్చించాలి. అందుకని బూటిగం కింద వాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందే దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు రక్షించాలి. రక్షణ వచ్చిందని రక్షణ పండుగని సంతోషపరచని కాదుకొని దేవుడి నామాన్ని స్తుతించి దేవుడిని గుర్తి ఎరిగేవారిని ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రత్యేకత దేవునికి ఇచ్చేవారిని వాక్యం మనకు తెలియజేసిన సత్యం, వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యం. దేవుని పక్షులందరూ ఒక మాట చూడండి, ఆ కీర్తన గ్రంథంలో 27 మొదటి వచనంలో ఒక మాట భక్తులు మాట్లాడుతుంటారు. కీర్తనలు 27 మొదటి వచనంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తుంటాను, యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు. ఈరోజు యెహోవా మనకు రక్షణే ఉన్నాడు. ఆది సంభూతుడు రక్షణకు కారకుడైన యేసు మరి మనకు మార్గం చూపేవాడే, వెలుగు చూపేవాడైనాడు. ఆయన రక్షణకు ఆధారమైన దేవుడు, మనకు రక్షణ ఇచ్చేవాడు ప్రభువేనే ఇచ్చాడు. ప్రతిరోజు ఇస్తున్నాడు రక్షణ. రక్షించబడుతున్నామంటే ప్రతిరోజు రక్షించబడుతుంది, ప్రతిరోజు ప్రభువు అది నుంచి విమోచన కలుగుతుంది. ప్రభువు నుండి విమోచన, విమోచన దేని నుంచి అంటే పడక నుంచి, పని నుంచి, ఉద్యోగం నుంచి. నువ్వు ఎక్కడికైతే ప్రయాణం చేసావో ఆ ప్రయాణము నుండి ప్రభువుని విడుదల కలిగించి నువ్వు ఎక్కడి నుంచి అయితే వెళ్ళావో మరల తిరిగి అక్కడికి నేను క్షేమకరంగా తీసుకొస్తున్నాడంటే ఇది విమోచన. ఇంకో మాట రక్షణ. ఇప్పుడు రక్షణ అంటే ఎప్పుడు పొందేనండి బాప్తీసం, ప్రయాణాడు ఎప్పుడు పొందేని బాప్తీసం అంటే ఈరోజు మరలా చెప్తున్నారంటే ఈ రక్షణ వేరు. దేవుని వాక్యం మనకు తెలియజేసిన మాట ఈ రక్షణ వేరు. ప్రేమైన వాళ్ళ రక్షణ మనకు తెలియజేస్తున్న మాట. అలాగనే ప్రేమైన వాళ్ళరా, మనం ఇరిమియ గ్రంథంలో ఒక మాటను చూసినట్లయితే అక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆరాధన వ్యర్థమైందంటూ మరి రక్షణ యెహోవాని కలుగుతుందనే విషయాన్ని ప్రభు వారు తెలియజేస్తున్న మాట. ఇరిమియ గ్రంథము అసలు చదవగలిగితే మనం ప్రేమైన వాళ్ళరా, ఇరిమియ గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, దయచేసి సాధించడం మనం చూస్తాం. 3వ అధ్యాయం 23వ వచనం, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది రక్షింపబడాలని, చాలామంది రక్షణ కావాలని ప్రియమైన వాళ్ళారా అక్కడిక్కడ ఆరాధన చేస్తుంటారు, అక్కడిక్కడ వెళ్తూ ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ ఆరాధన అంతా కూడా వాక్యం మనకు తెలియచూసిన సత్యము అది వ్యర్థం అంటూ ఉంది. అది వ్యర్థం. ఇస్రాయేలునకు లేక నేడు మనకు రక్షించేవాడు, విమోచించేవాడు ప్రభు అయినా యేసుక్రీస్తు ఒకడే. అందుకని మనం చదువుతూ ఉంటాం కదా మన శరణంలో కాదు ఏలయానికి మన శిష్యు పుట్టినాడు. ఆయన ఎవరంటే మన రక్షకుడు ఆనాడు నేడు. ఈ రక్షకుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు ఇంకెన్నో మూర్ఖము తరముతో లేక అజ్ఞానంగా ఉండిపోతున్నామేమో, ఎందుకంటే వాక్యం తెలియజేసిన సత్యం బట్టి. నిశ్చయము కొండల మీద జరిగినది మోసకరం, పర్వతం మీద చేసిన ఘోష అంటే ఒక ప్రార్థన నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఇశ్రాయేలునకు ఎవరి వలన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలన. నేటికి మరి మనము అసంతరించి వచ్చాం దానికంటే, కాబట్టి మనకును ప్రభు అయిన యేసుక్రీస్తు అదే రక్షణను, రక్షణకు కారణభూతుడగు, రక్షణకు ఆస్పదమైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో మనం ప్రతిరోజు విమోచిస్తున్నాడు. ఎన్నడో బాప్తిసం పొందాం కానీ ప్రతిరోజు ప్రభు ద్వారా విమోచింపబడుతున్నామంటే ఇది మన కొరకు అనేక మంది పరిశుద్ధం చేస్తున్న ప్రార్థన, మన కొరకు ఒకరికొరకు ఒకరు చేసుకునే ప్రార్థన. మరి ప్రియమైన వాళ్ళరా, ఇలాగున్న మనందరి ప్రార్థనలు కలపబడి ప్రభు సన్నిధికి మరి ధూపము వలె ప్రభు సన్నిధికి చేరి మనకి గొప్ప విజయాన్ని చేకూరుస్తున్నాయి. మరి గొప్ప కాబ గొప్ప సంగతిని, గొప్ప రక్షణను ప్రభు మనకు కలిగిస్తున్నారు.
రీతి ప్రభుత్వం ముందు కొనసాగి రక్షణకు కారణభూతులను రక్షణకు కారణభూతులైన యెహోవాను ఆరాధించే వారంగా యెహోవాను మరింత ఎక్కువగా పూజించే వారంగా ఈ నెల అంతా కూడా వచ్చే నెల అంతా డిసెంబర్ నెల రేపటి నుంచి ఒకటో తారీఖు ప్రిమియం వల్ల రక్షణకు ఆధారమైన దేవ నన్ను రక్షించినవాడా నా కొరకు పుట్టినవాడా ఈ లోకంలోనికి ఈ మంటిలోనికి ఈ పాప పంకిలమైన లోకంలోనికి నా కొరకు వచ్చినవాడా ప్రత్యేకించి నా రక్షణకు కారణభూతమైనవాడా నీకే స్తుతి ఘనత మహిమని ప్రభునామాన్ని నెల రోజులకు మరి మహింపరచాలని మేమందరిలో జరుగుతున్న పండుగలే కానీ విశేషమైన కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభువును మాత్రము మరి స్థితి ఉందేలాగా ప్రభువును మాత్రం మహింపరిచే వారంగా మీరు ఉండాలని సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆఖరిగా కొన్ని మాటలు రెండు మాటలు చూడండి. ఆ యోన గ్రంథంలో 2:9 ఆ యోనగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఉపద్రవంలో ఉండి మరి మద్యం కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ అక్కడ అంటాడు, ప్రభువు నన్ను రక్షించినట్లయితే నేను తిరిగి నేను నినువే పట్టణానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రతి అరచకాన్ని చెల్లంగితనాన్ని వ్యభిచారం ప్రతి ఒక్కదాన్ని తీసివేసేసి మరి అక్కడ విగ్రహారాధన తీసివేసేసి యెహోవా వలన రక్షణ యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని నేను చాటిస్తాను ప్రభు నీ అన్న ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఎవరి దగ్గర ఉందంటే యెహోవా యొద్దన. ఈరోజు మరి ఇన్ని సంవత్సర కాలం అంతా రక్షించబడి మరి ఆఖరి నెలలోకి వస్తున్నాం. ఈ సంవత్సరానికి ఆఖరి నెల డిసెంబర్ నెల సంతోషకరమైన నెల కూడా ఇది గొప్పతనం. ప్రిమియం వల్ల క్రైస్తవ బిడ్డలకి జనవరి నెల సంతోషకరమైనది. మరి యొక్క విశేషం ఏంటంటే సంవత్సరం ముగుసుకుపోతూ ఉన్న ఆఖరి నెల కూడా సంతోషకరమైనది. ప్రిమియం వల్ల ప్రభు మనకు చూపుతున్న గొప్ప కృప, ప్రభు మనకిస్తున్న గొప్ప విడుదల. ప్రిమియం వల్ల యోన గారు అంటుంటాడు, యెహోవా యొద్దనే రక్షణ ఉందని నేను బోధిస్తున్నా ఆయన, నన్ను విడిపించి ఉపద్రవంలో నుంచి నన్ను రక్షించని సత్యాన్ని తెలియజేస్తున్న మాట. ఒక మాట 83 కీర్తన 18 వచ్చిన మనం ముగించుకుందాం. 83:18 కీర్తన భాగంలో ఒక మాటను చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 18 వచనం చదువుతాం. యెహోవాను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారిరుగుదువు. దీని స్తోత్రం పిల్లలు ఆసాఫ్ గారు రచిస్తూ ఉంటారు. ఆసాఫ్ గారు చాలా అద్భుతంగా రాస్తున్న కీర్తన ఎవరినట, ఈరోజు యెహోవాను నామమును ధరించిన నీవు సర్వలోకము నేను ఎగురు తిరిగే వారి ఉంటుంది. ఎప్పుడంటే యెహోవాను ధరించినట్టు ఈ నెల రోజుల్లో డిసెంబర్ నెల రోజుల్లో క్రీస్తుని ధరించుకుని ఉందాం. దేవుని స్తోత్రం. నూతన వస్త్రాలు ఎలాగున్నా ప్రత్యేకముగా వస్త్రం వలె క్రీస్తుని ధరించుకుందాం. సర్వలోకములు మనకు ఒక మహిమను ప్రభు ఏర్పాటు చేసేవాడన్నారు. ఎందుకంటే మనం ధరించుకున్నది క్రీస్తుని వెనక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మరి అలాగున్నా మన ఇండ్లలో మన గ్రామాలలో పట్టణాలలో అలాగే విదేశాలలో జరుగుతున్న ప్రతి పండుగ నిమిత్తమై ఈ శుభ దినాలలో మరి చక్కగా ప్రభు నామం మహింపరచుకోవడం నిమిత్తమై ఎటువంటి ఆటంకాలు అడ్డులు మరి లేకుండా ప్రభు యొక్క పుట్టినరోజు దినాలు ఈ పుట్టినరోజు పండుగలు ప్రతి చోట మహిమకరంగా జరగాలని మరి ముందుగానే ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాం. నెలంతా కూడా మనం కూడా ప్రభునామాన్ని మరి రక్షణ నా రక్షణకు కారణభూతుడు యెహోవా నీకే స్తోత్రం అని ప్రభునామాన్ని మరి ఎత్తుపట్టుకుందాం. అలాగే ఇక్కడ ఒక మాట 83:18 మరి యెహోవా అను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకముల మహోన్నతుడు అని ప్రిమైన వెళ్ళారు. ఈరోజు ఉత్తముడుగా మహోన్నతునిగా ఉంటున్నాము అంటే దేవుని నామాన్ని ధరించాం. బట్టలు ఎలాగే ధరించుకుంటూ ఉంటామో అలాగే క్రీస్తుని కూడా ధరించుకునే వారమైనట్లయితే మరి ప్రభువుని కృపను బట్టి మనం ఎంతగానో స్తుతించబడుతున్నాం. మనం కూడా ప్రభువుకు ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచి గొప్ప దేవుడు అన్నాడు. ఆ రీతిగా మరి ప్రభునామాన్ని కీర్తించుకొని ఎడదాం. దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులకు కానుభూతులను పరమ తండ్రి నిఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. గొప్పవాడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి ఇంతవరకు నృత్యుడైన ప్రభా ఇదిగోనైనా మరి రేపటి దినము డిసెంబర్ మొదటి రోజు మరి ఈ నెలంతా కూడా ప్రభా కాపాడి బలపరిచి ఈ నెలలో ఆఖరి రోజులు మేమున్నాం. రేపు ప్రభా మరి సంతోషకరమైన శుభమైన మరి పండుగలు ప్రభా మరి జరుపుకునే ఆ నెల డిసెంబర్ నెల అంతట్లో నీవు మాకు తోడైనండి.
ప్రతి చోట మీ నామ మహిమార్థమే క్రీస్తు పుట్టుక దినాలు పండుగలు జరగటాన్ని చూపించండి. క్రీస్తు పుట్టుక దినము ప్రభు మరి ఆరాధించుట మరి ప్రియబిడ్డలు ఎలాగున్నాను మీ నామాన్ని ధరించుకుని మీ నామాన్ని హెచ్చించి గణపరిచే ధన్యత ప్రియబిడ్డలు దయచేయండి. దేవుని పొందనాల ప్రభు స్తోత్రాలను ప్రభులు బలపరచండి. విదేశంలో నా ప్రియబిడ్డలందరూ కూడా ప్రభా ఈ శుభమును దయచేసి ఈ శుభుల ద్వారా మరి ఆయా ఎలక్ట్రికల్ మీడియల ద్వారా ప్రభా ఆయా ఛానళ్ళ ద్వారా మీ పండుగ దినాలను వీక్షించడానికి మాకును దయచేయండి. నీ కృపలు బలపరిచి ప్రత్యేక ప్రభా నీ రక్షణ మా మీద నుంచి ప్రతిరోజు మమ్మల్ని విమోచిస్తున్న కారణాన్ని బట్టి నీ కృపలు బలపరుస్తూ నీవే మాకు తోడైన సహాయం చేయి వేస్తున్నా మమ్మల్ని వేడుకున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమలు కుమారుడు నేను క్రీస్తు వారి కృపయం పరిశుద్ధాత్మకే అన్యోన్య సాహసం కూడిన మనకును లోకంలో పరిశుద్ధులకును మరి రోజు ప్రయాణం చేస్తున్న ఇండియా దేశాన్ని ప్రీబిడ్లు ఎలాదకును దేవుని కృప సమాధానం బలహీన ఉన్న ప్రీబిడ్లకును ఆయనకు స్వస్థత సదాకాలము తోడైన ముందు నడిపించింది కాక అమ్మే యశ్వత్మేజు ప్రవేశత్మేజు యశ్వత్ సంపూర్ణించు అపవాది కొంత ఆశను కలుగును కాక అమ్మే అమ్మే. మీ అందరికీ ఉండాలండి, మీ అందరికీ శుభం. మరి ముందుగానే మరి క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను.